ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుస్ డిలైట్. ఈరోజు మేము జడ్చెలలోని డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళామండి. అక్కడ బొటానికల్ గార్డెన్ చూడడానికి వెళ్ళాము. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్య గారు స్నేక్ రెస్క్యూ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. మనలో చాలామందికి స్నేక్స్ అంటే చాలా భయం అండి. వాటిని మనం కనపడగానే కొట్టి చంపేస్తుంటాము. ఇది బయోడైవర్సిటీని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సార్ తన స్టూడెంట్స్కి కొందరికి స్నేక్స్ ఎలా రెస్క్యూ చేయాలో ట్రైన్ చేస్తుంటాడండి. మీరు చూస్తున్న అది స్నేక్ చూడండి, ఎలా ఆ అబ్బాయి ఎలా పట్టుకున్నాడో. అబ్బాయి దాన్ని టేమ్ చేస్తున్నాడండి. సో అది ఫస్ట్ వైల్డ్గా ఉండింది, తర్వాత అది కూల్గా అవుతుందండి. టేమ్ చేయడం వల్ల కూల్ అవుతుంది. మనం చూస్తాం కదండి, మన ఇంట్లో కూడా పెట్ యానిమల్స్ డాగ్స్ క్యాట్స్కి మనం కూడా హ్యాండ్తో ఒకసారి దాన్ని వాటి నుదుటి పైన ఇట్లా అన్నప్పుడు అది కూడా మంచిగా మనము హ్యాపీగా ఫీల్ అయ్యి మనం చెప్పినట్లు అది వీళ్ళతో నాకు థ్రెట్ లేదనే ఫీలింగ్ ఎలా క్రియేట్ అవుతుందో ఆ విధంగా అండి. టేమ్ చేయడం వల్ల స్నేక్ కూడా కూల్ అవుతుందండి. మనం చూస్తున్న ఈ స్నేక్ ర్యాట్ స్నేక్ అండి. ఇది తెలుగులో జర్రిపోత అంటారండి దీన్ని. ఇవి ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఉంటాయి. ఇవి ర్యాట్స్ని ఇష్టంగా తింటాయండి. ఇవి నాన్ పాయిజనస్ స్నేక్ అండి. దీనికి తోకలో విషం ఉంటుంది అంటుంటారండి అందరూ, కానీ ఈ పాముకే కాదు, ఏ పాముకు తోకలో విషం ఉండదండి. సహజంగా దీనికి విషకూరలు ఉండవు, మన పైన అస్సలు దాడి చేయదండి. మాకు కూడా పాములంటే చాలా భయం అండి. ఆ పాము చాలా పెద్దదిగా ఉంది, ఒక్కసారిగా చాలా భయం వేసింది పామును చూడంగానే. మాలో ఉండే భయం పోగొట్టడానికి సార్ మాతో కూడా స్నేక్ని పట్టించారండి. మా పిల్లలు మేము అందరము ధైర్యంగా స్నేక్ని ముట్టుకున్నామండి. చూడండి, మా పిల్లలు అయితే కొద్దిగా టెన్షన్ పడ్డారు. ఆ స్నేక్ నేను పట్టుకోగానే ఆ హ్యాండ్కి నాకు స్నేక్ టెయిల్ మొత్తం చుట్టుకుంది. దాంతో నేను చాలా భయపడిపోయినాను. అది సపోర్ట్ కోసం అలా చుట్టుకుంటుందంట. ఈ విధంగా రెస్క్యూ చేసిన స్నేక్స్ అన్నిటినీ వారి నేచురల్ హ్యాబిటేట్ అయిన నల్లమల్ల ఫారెస్ట్లో వదిలివేస్తారండి. మా పిల్లలు ఇప్పుడు ఈ స్నేక్ని పట్టుకోవడానికి వచ్చారండి. మా బాబు చూడండి టచ్ చేస్తున్నాడు, వాడు కొద్దిగా టెన్షన్గా ఫీల్ అవుతున్నాడు. మా పాప కూడా అదే విధంగా ఫీల్ అవుతుంది. తను పట్టుకుంటుంది చూడండి, పాప టచ్ చేస్తుంది. మా పాప పట్టుకోవడంతో స్నేక్ దాని టెయిల్తో ఆ పాప హ్యాండ్ని మొత్తం చుట్టేస్తుంది. పాప చూడండి ఎలా ఫీల్ అవుతుందో, టెన్షన్గా భయంగా కొద్దిగా ఎగ్జైటింగ్గా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారండి మా పిల్లలు అయితే. చాలా అదొక అన్ఫర్గెటబుల్ మూమెంట్ అండి మాకు. లాస్ట్కి మాలో అందరిలో కూడా స్నేక్ పట్ల భయం అనేది పోయిందండి, కొద్దిగా ధైర్యం అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.